రేపు 500 రూపాయలు ఇవ్వాలని వచ్చిందనుకో, దాని ప్రపోర్షనేట్గా పెరుగుద్ది. ఇక దాంట్లో విద్యుత్ ఒకవేళ ఇవాళ 6 రూపాయలకు కొంటుండు, రేపు 3 రూపాయలు కొంటే ఒకలాగా కావచ్చు, 16 రూపాయలు కొంటే ఇంకొకలాగా కావచ్చు. సో ఆన్ అండ్ యావరేజ్ ఈరోజు ఉన్నది, ఇది విషయము. కేవలం మళ్ళీ ఒకసారి చెప్తున్న, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను ప్రారంభించిన మేమే, మా బ్రెయిన్ చైల్డ్, మా మానసపుత్రిక ప్రాణహిత చేవెళ్ళ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మానసపుత్రిక. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను మొత్తం నిర్మించాలని చెప్పి జీవోలు ఇచ్చి, అనుమతులు ఇచ్చి, సర్వేలు చేసి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు మా బ్రెయిన్ చైల్డ్, మా మానసపుత్రికలు. అటు గోదావరి నది మీద, ఇటు కృష్ణా నది మీద భారీ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని చెప్పి ప్రారంభించిన ప్రాజెక్టులు ఈరోజు కేసీఆర్ చేతిలో రాష్ట్రం వచ్చినందుకు వారి దోపిడీకి, వారి ధనదాహానికి బలి అయిపోయి 1,000 కోట్ల రూపాయలు అక్రమంగా కేసీఆర్ కుటుంబం సంపాదించుకునే పరిస్థితి వచ్చింది. కేవలం వాళ్ళ కుటుంబం యొక్క 1,000 కోట్ల దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. ప్రాజెక్టులు ప్రారంభించిందే మేము. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తప్పుడు వాదనలను వినిపిస్తే నమ్మకండి అని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు పోలవరం నిర్మాణానికి 3 లక్షల ఎకరాల తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్కు బదలాయించినాం. ఎట్లా బదలాయించినాం? కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో. ఇవాళ మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, నువ్వు కేంద్రంలో మద్దతు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ దగ్గర నీ హవా ఇంత సాగుతుంది కదా, నీ అంత గొప్పోడు రాజ నీతిజ్ఞుడు లేడని పార్లమెంట్లో చెప్పింది కదా. నరేంద్ర మోడీ దగ్గర 1,850 ఎకరాలు తెచ్చుకోలేవా నువ్వు, అంత అసమర్థుడువా? ప్రాణాలను పులినోట్లో పెట్టి సావుకు దగ్గరకు పోయి యమధర్మరాజుతో కత్తి సామి చేసి 30 రోజులు కర్రసామి నేర్చుకొని అంటే వాడు మూలకున్న ముసలమ్మ అని కొట్టిండంట. ఇక ఈయన దీక్ష గట్లుందా? ఆయన అంట సావుకు దగ్గర పోయి పులినోట్ల తలకాయ పెట్టి యమధర్మరాజును 2 కడుపులకు గుద్ది మళ్ళీ వాపసు వచ్చి తెలంగాణ తెచ్చిన అని చెప్తాడు. గిన్ని గిన్ని గొప్ప గొప్ప పనులు చేసిన మహానుభావ 1,850 ఎకరాలు మహారాష్ట్ర నుంచి తేలేవా? గంత పనికి మాలినోడువా నువ్వు? గిత్త చేతగానే ఉన్నవని తెలిపితే మేము ఎందుకు కోట్లేస్తాం? ప్రజలు ఎందుకు కోట్లేదురు? నువ్వు గింత చేతగానోడి, పంకుమాలనోడి, దద్దమ్మం అని తెలిసినట్టే తెలంగాణలో నీకెందుకు కోట్లేదురా? 1,850 ఎకరాలు పక్క రాష్ట్రం నుంచి తెలియని సన్నాసివి 3 లక్షల ఎకరాలు ఆంధ్రకు 7 మండలాలను కట్టబెట్టినావు, 3 లక్షల మందిని, 1,00,000 ఎకరాల భూమిని కట్టబెట్టినావు. గింత సన్నాసోడి నీకెందుకా ఈ పదవి బాధ్యత? అవసరం ఉందా నువ్వు? ఆయన వద్దంటే ఊరుకుంటావా? మీ ఇంట్లోనే వద్దంటారు నిన్ను ముఖ్యమంత్రి వద్దని, నీ కొడుకే అంటు నేనైతా అని ఊకున్నావా నువ్వు? నీ కుటుంబంలో ఏకాభిప్రాయం లేదు. ఓ ప్రాజెక్టు నిర్మాణంలో 2 రాష్ట్రాలకు ఏకాభిప్రాయం ఉంటుందా? అందుకే కదా ఈ నివేదికలు ఏం చెప్పిర్రు, ఈ నివేదికలు సాగునీటి పారుదల నిపుణులు ఏం చెప్పిర్రు? నీ రాజకీయ చతురతను ప్రదర్శించి 152 మీటర్ల దగ్గర కట్టడానికి 1,850 ఎకరాలు సాధించమని నువ్వు నియమించిన నీ అధికారులు నీకు సూచన చేసిరా? ఈ సూచన మీద నువ్వేం పని చేసినావు? నీకు శాత కాకపోతే మాకు చెప్పేది ఉండే అసెంబ్లీలో, అయ్యా నేను శాతగానోని సన్నాసిని, తెలంగాణ ఎట్లయితే 23 డిసెంబర్ 2009 నాడు వెనక్కి పోయిందో నాకు శాతన అయితలేదని జానారెడ్డి గారి ఇంటికి, పెద్దలు జానారెడ్డి గారి ఇంటి కాడికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే కోదండరామ్ను పిలిచి కూర్చోబెట్టి కమాన్ తెలంగాణ అని తెలంగాణ తీసుకొచ్చినాం. అరే తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, మేము మహారాష్ట్ర నుంచి 1,850 ఎకరాల భూమిని సాధించలేము అనే మేము? నీ శాతగాంతనం అసెంబ్లీలో చెప్తే మేము నడుము బిగించేటోళ్ళం. నరేంద్ర మోడీ నుంచి మొడేలు వంచి 1,850 ఎకరాలను తీసుకొచ్చేటోళ్ళం మహారాష్ట్ర నుంచి, నీ శాతగాంతనాన్ని నువ్వు అసెంబ్లీలు చెప్పేది ఉండే? నేను మహారాష్ట్రకు పోయి సంతకాలు పెట్టుకొచ్చినా అంటాడు. అసలు బుద్ధున్న మాటలేనా? ఉన్నది వదులుకున్నాక నువ్వేంది సన్నాసోడి సంతకాలు పెట్టేది? నువ్వు సాధించి సంతకాలు పెడితే ఏనుగుల మీద, దేని మీదనైనా ఊరేగా? నువ్వు ఇట్లా వేసినందుకు నేను కంచరగాడిదల మీద ఊరేగించాలి, ఏనుగుల మీద, ఒంటెల మీద కాదు. ఉన్నది వాళ్ళకి కట్టబెట్టి మన దాంట్లో కట్టుకున్న దాంట్లో మహారాష్ట్రకు హక్కులు రాసి ఇచ్చిండు. నేను ఆ నివే ఆ మొత్తం రిపోర్ట్ ఇస్తా. రమ్మని హరీష్ రావును ఏం సంతకం పెట్టి వచ్చిండు, ఏడ కట్టిండు, ఏడ మన దగ్గర నీళ్ళల్లోనే వాట కాదు, నీళ్ళలో పెరిగే చేపలలో కూడా మహారాష్ట్రకు వాట ఇచ్చి వచ్చిండు సంతకం పెట్టి. విద్యాసాగరరావు గారు రాజ్భవన్కి పిలిచిండు, 2 ఓసిండు, పోస్తే వేసిండు, సంతకం పెట్టిండు. ఏం రా ఏం పెట్టిండో ఈయనకు తెలియదు, ఏం రాసిండో. వేసుకొని సంతకం పెడితే అయిపోద్దా? ఇదేనా తెలంగాణకు నీకు అప్పచెప్పింది? నీకు బాధ్యత ఇస్తే నువ్వు చేసే దిక్కుమాలిన పనికిదా?
ఈ దిక్కుమాల పనికోసం నువ్వు ఇక ఇంకా సూర్యుడివి వీరుడు అని నీ వెనకాల భజనగాలు ముత్యాల ముగ్గుల రాఘోపాలరావుకి ఇద్దరికి వెనకాల ఉన్నట్టు దిల్లెంబల్లెం. पैसे नशे में रहा तो कोई बात नहीं है, दारू नशे में भी उन्होंने सिग्नेचर लगा रहे भाई. कोई आम आदमी भी ऐसे ऐसे पेपरों में दस्तखत नहीं करते. तेलंगाना में बोले सौ भागना एक लिखना बोल के. जब लिख रहे आप सब कुछ सोच के पढ़ के समझ में नहीं आए तो दूसरों से पूछ के मालूम पता कर ले के सिग्नेचर करना. वो तेरा प्रॉपर्टी नहीं है, गजवेल में तेरा फार्म हाउस नहीं है, तुम सिग्नेचर जैसा मनमानी से सिग्नेचर करने के लिए. ये विरासत में नहीं मिला तेलंगाना आपको. मैं वही बात बोल रहा हूँ ना, देखो भाई, देखो भाई कोर्ट किस लिए है? किसी को तकलीफ हुए तो कोर्ट को जाओ बोल के बोलते. परसों क्या बोला है उन्होंने, मुस्लिम रिजर्वेशन के बारे में अगर 12% नहीं मिले तो हम सुप्रीम कोर्ट को जाएंगे, जा तुम बोल के बोले. नहीं बोला, फिर उसको कौन सा पागल कुत्ता काटा, उन्हें क्यों जा रहे भाई कोर्ट को? आम आदमी को जब तकलीफ होता सरकार उनके बात नहीं सुने तो आदमी जाने के लिए कोर्ट लगाए. कोई भी कोर्ट को गए तो आर्डर नहीं मिलता. अगर सरकार उसको दबा के कुछ करने को कोशिश कर रहे तो कोर्ट आंदा. मैं एक ही बात पूछना चाहता हूँ हरीश राव साहब से. हरीश राव साहब को याचारम में 15 एकड़ जगह थे, फार्मासिटी में उनके जगह पूछे तो 12.5 लाख रुपए 1 एकड़ के लिए कॉम्पनसेशन लेके दिए. खुद के जगह को 12.5 लाख रुपए तुम लिए, लोगों को 3.5 लाख दे रहे भाई. वही पूछ रहे हम, आप आपके जगह को आप जितना लिए हमको भी उतना ही दो बोल के पूछ रहे हैं. हम ज़्यादा नहीं पूछ रहे. जहाँ पर उनको के वोट दिए, एटगढ़ किस्तापुर मल्लाना सागर जो भी मेघालय घाट जो भी है, उनका 5 लाख में 1 एकड़ पूछ रहा. वो लोग बोल रहे वहीं आसपास में 2 किलोमीटर के अंदर ही है उनका गजवेल फार्म हाउस. हम लोग 10 लाख रुपये 1 एकड़ को देते भाई. आपका जगह दे दो हमको, हम डबल दे देते. आप मुख्यमंत्री है ना, पहले आपका जगह दे के ज़रा दिल बड़ा करो. लोगों को आपको वोट दिए ना, हमको कुछ मदद करो बोल के पूछ रहे हैं वो लोग, क्यों नहीं दे रहे? नहीं सीधा सीधा अड़ना, प्रजाक 3.5 लक्षल 5.5 लक्षल भूमि को नष्टपरहार. हरीश राव गार भूमि आचार 15 एकराल भूमि, फार्मासी 12.5 लक्षल रूपये की एकरालाक भूमि इच्छि 12.5 लक्षल आये भूमि इले. హరీష్ రావు గారి భూమిలో బంగారం ఉందా? మేఘాల ఘాట్లో ఉన్న భూమిలో మట్టి ఉందా? అదే 12.5 లక్షల రూపాయల దాకా నువ్వు ఇయ్యి, మేము వచ్చి ఆడ కూర్చొని నీకు సంతకాలు పెట్టిస్తాం లైన్లో నిలబెట్టించి. నువ్వు మంది భూమి అయితే తునానికో పనానికో సిల్లర్ గవ్వలకు కొనుక్కుంటావు, చింతపిచ్చలకు కొనుక్కుందామని చూస్తావు. మంది భూమి నిదానికి మాత్రం బంగారు గవ్వలు కావాలనా? ప్రజలకు అదే అడుగుతున్నారు, గాదానికే సమాధానం చెప్పమంటున్నావు. రమ్మను చర్చకు హరీష్ రావు గారిని, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు తేట తెల్లని చేద్దాం. ఏం జరిగిందో ప్రజలకు చెప్పుదాం. నీ భూమికి ఎందుకు 12.5 లక్షల ఎకరాకు వచ్చింది? మా భూమికి ఎందుకు నువ్వు తక్కువ ఇస్తున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, మల్లన్న సాగర్లో కొంత తగ్గిస్తే, 25 టీఎంసీలకు తగ్గిస్తే 50,000 ఎకరాల భూమి బదులు 15,000 ఎకరాలలోనే మల్లన్న సాగర్ నిర్మించవచ్చు. కానీ 1 టీఎంసీ కూడా తగ్గించలే. ఆ పక్కనే కొండపోచమ్మ రిజర్వాయర్కు 21 టీఎంసీలకు జీవో ఇచ్చి కాంట్రాక్ట్ అప్పచెప్పి పనులు మొదలుపెట్టినాక 1,750 ఎకరాలే మునుగుతుంది దాని కింద. 540 ఎకరాలు ఈయన బంధువు కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారిది మునుగుతుందని చెప్పి ఆ భూమిని తేల్చడానికి 15 టీఎంసీలకు తగ్గించిండా. జీవో ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి పనులు మొదలైనాక కొండపోచమ్మ 21 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు నువ్వు తగ్గించడం వల్ల నీ బంధువైన కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారి 540 ఎకరాల భూమిని మునుగకుట్ట చూడడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నాడు. ఆ పక్క ఊర్లో ఉన్నోనికి కడుపు మండదానే కోర్టు కూడా. చచ్చిపోయిన వాళ్ళతోనేసి చచ్చిపోయినతోనే లేస్తాం. అసలు బేకూపు మాటలు మాట్లాడుతున్నారు. మెదడు మోకాళ్ళాలు ఉందో మరి ఏడుందో నాకు తెలుస్తలేదు. తండ్రి చచ్చిపోతే విరాసతులు కొడుకు పేరు మీదకి భూమి రాకపోతే, భార్య పేరు మీదకి రికార్డులలో రాకపోతే భార్యనో కొడుకో సంతకం పెట్టి కోర్టు కూడా. వేరోని భూమికి వేరోడు పోయిండా? తండ్రి చచ్చిండా, తండ్రి లేడు, పిల్లల కాస్త వచ్చింది, రెవెన్యూ రికార్డు నువ్వు మారవకుండా అడ్డం పెట్టావు అధికారులకు చెప్పి, తండ్రి పేరు మీదనే పిల్లల సంతకం పెట్టి కోర్చుకోయరు తప్ప వాడు యజమాని కాదా? విరాసతుల వానికి రాదా?
నీ మామ ఒక్కడు టీఆర్ఎస్ పార్టీ వస్తే మీరందరూ పదవులు అనుభవిస్తలేరు వారసుల కింద. మరి వాడు వారసత్వంలో వాళ్ళ సొంత భూమికి వాళ్ళ పిల్లలు సంతకాలు పెట్టారు, దానికి కాంగ్రెస్ వాడునే. కాంగ్రెస్ వాడు భూమి ఉంటే పోతే నష్టం వచ్చి కోర్టు కూడా. నువ్వు టీఆర్ఎస్ వాడివే కదా, నువ్వు ఈ సుధం, నువ్వు ప్రభుత్వమే కదబ్బా, నువ్వు ఈ నీ భూమి, నీ మామ భూమి. నోటుకొచ్చింది మాట్లాడి ఇక టీవీలలో చూపిస్తారు కదా మొత్తం నటనంతా ఆస్కార్ అవార్డు, దానిపైన ఉండే అవార్డులు అన్నిటి కూడా మామాళ్ళులే పోటీ. ఒక్కటి నుంచి ఉన్నవరకు ఇక కూడా రెండోడే లేడు. మీరు కూడా చూసారు కదా ప్రతి దాంట్లో ఈ మంత్రి నెంబర్ వన్, ఆ మంత్రి నెంబర్ వన్, ఆ నారాయణ చైతన్య చైనా కాలేజీలు ఉన్నాయి కదా. ఎప్పుడు నెంబర్ వన్ వస్తే మననే తేలింది ఎట్లా నెంబర్ వన్ వచ్చిందో. అందరిని తీసుకుపోయి బొక్కలు వేసారు కదా నెంబర్ వన్ ఎట్లా వచ్చిందో. ఈ మంత్రుల కేటీఆర్ నెంబర్ వన్లు కూడా గట్లే ఉన్నాయి. ఎన్నడో రోజు తెలుస్తే తీసుకుపోయి బొక్కలు వేస్తే అప్పుడు పీడ విరగడ అవుతుంది. రెండు బొక్కలు ఇరిగేటట్టు దంచితే చక్కగా అవుతారు ఇంటి నిండి ఉన్న వాళ్ళందరూ. సేమ్ ఆ నారాయణ చైతన్య ఆ చైనా కాలేజీలు ఉన్నాయి కదా నెంబర్ వన్ ఎట్లా వచ్చినా నిన్న మన ఈ ప్రభుత్వమే తెలిసింది, మేమేం తెలిసలేదు. తప్పని పరిస్థితుల్లో సేమ్ గట్టనే ఉంది ప్రభుత్వం నెంబర్ వన్లు కూడా అంతా కేడీ నెంబర్ వన్లే ఉండ్రాన్లా.